హైలైట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ అక్షరాల్లో గల సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటను యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్ ఏంటి మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓల్డ్ కాయిన్స్ గురించి మనం చాలామందిని చూస్తూ ఉంటాము. ఓల్డ్ కాయిన్స్ మరియు ఓల్డ్ కరెన్సీ సేకరిస్తూ ఉంటారు. అందులో చాలామంది కొన్ని కాయిన్స్ చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి. ఆ కాయిన్స్కి మంచి డిమాండ్ ఉంటుంది. అలాగే మన వీడియోలో కొన్ని రకాల కాయిన్స్ నేను మీకు చూపిస్తున్నాను. అన్నీ చూపించడం ఒకేసారి అవ్వదు కనుక మీకు కొన్ని కాయిన్స్ చూపిస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో మీకు కొన్ని కాయిన్స్ చూపించాను. ఇవి కాకుండా కాయిన్స్ చాలా రకాలు ఉంటాయి. అందులో రాగి, ఇత్తడి, వెండి, బంగారం ఇలా అనేక రకాల లోహాల నాణ్యాలను చూస్తూ ఉంటాము. ఎంత పాత కాయిన్స్ అయితే అంత మంచి రేటు వస్తుంది. అందులో రామాయణ పట్టాభిషేకం బిల్ల, రాగి బిల్ల ఒకటి ఉంటుంది, అది మంచి డిమాండ్ ఉంది ఇప్పట్లో. అందులో కూడా ఒరిజినల్ ఉన్నాయి, డూప్లికేట్ ఉన్నాయి. డూప్లికేట్ కాయిన్స్ కూడా మనకు ఎక్కువ దొరుకుతాయి ఉంటాయి. అయ్యే, అలాగే ఈ కాయిన్స్ అనేవి రకరకాలుగా ఉంటాయి. అందులో అన్నీ మనం చూడడం అనేది జరగదు. కొన్ని కాయిన్స్ చూస్తూ ఉంటాము, కొన్ని కాయిన్స్ చూడకుండానే ఉంటాము. అందులో ఈ కాయిన్స్ మనం ఎక్కడైనా అమ్మాలంటే కూడా ఇప్పుడు వెబ్సైట్లు అనేవి చాలా రకాలుగా చాలా వెబ్సైట్లు వచ్చేసినాయి. అయినా మనము బయట బయ్యర్స్ కూడా ఉంటారు మనకి కొనాలంటే. అంటే కాయిన్స్ అనేది మనం కాయిన్స్ అనుకోవడం, మనం ఇప్పుడు ఓఎల్ఎక్స్లో కూడా కాయిన్స్ అమ్ముతూ ఉంటాము, కొంటూ ఉంటాము. ఓఎల్ఎక్స్లో నోటికి ఎంత వస్తే అంత రేటు పెడుతూ ఉంటారు. అవి కూడా ఒరిజినల్లో కాదో చూసుకోవాలి మనం కంపల్సరీగా. ఆ కాయిన్స్ మనం అమ్మాలన్నా కొనాలన్నా కూడా అక్కడ మనకు దొరుకుతాయి. దాని రేటు మనం ఒకసారి ఆలోచించుకొని ఎవరినైనా తెలియకపోతే కనుక్కొని మరీ తీసుకోవడం మంచిది. ఈ కాయిన్స్ గురించి మనం ఇంతకుముందు ఒక వీడియో ఒకటి చేశాను. ఇంకా ముందు ముందు ఇంకా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు తప్పకుండా వీడియో చూడండి. పాత వీడియో చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. ఓల్డ్ కరెన్సీ కూడా 1 రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు పెద్ద నోట్లు ఉంటుంది. దానికి మంచి ధర పలుకుతుంది. మీరు తప్పకుండా పాత కాయిన్స్ లేదా పాత కరెన్సీ ఉంటే తప్పకుండా జాగ్రత్త పెట్టుకోండి. ఎందుకంటే దానికి ముందు ముందు మంచి మంచి రేట్లు వస్తాయి. పాత నోట్లు మాత్రం మీరు మడతలు వేయకోకుండా ఒక పుస్తకం లాంటి దాంట్లో మడతలు పెట్టకుండా పెట్టుకోవడం వల్ల ఈ కాయిన్స్ ఎక్కువ కాలం మండుతాయి. మడతలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే అక్కడ కొంతకాలానికి మడతల దగ్గర నోటు చిరిగిపోవడం జరుగుతుంది. ముందుగా మనం ఈ జాగ్రత్త పెట్టుకోవడం కూడా చాలా 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 జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది పోయిందంటే మళ్ళీ ఈ నోట్లు మనకు దొరకడం అనేది చాలా కష్టం. అందువలన నోటు తేడా రావడం వల్ల గిరాకీ తగ్గుతుంది, రేటు కూడా తగ్గుతుంది. ఇలా వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. మంచి మంచి వీడియోస్ మీరు తప్పకుండా చూడండి. మీరు కనుక ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో మీకు ఈ వీడియోని ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా కొంతమందికి ఈ వీడియో చాలా వరకు ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.